హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్కి నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి మనకి వర్క్ బ్లౌజ్ అంటే ఎంబ్రాయిడింగ్ కావచ్చు మగ్గం వర్క్ కావచ్చు లేదంటే రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అయినా కావచ్చు ఏ బ్లౌజ్కి అయినా సరే మీకు ఈ నెక్ వెడల్పు ఎక్కువగా ఉంటే మనకి కావాల్సిన సైజులో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దామండి మనం నార్మల్గా ఏ బ్లౌజ్కైనా సరే లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే పైపింగ్ బ్లౌజ్కి అయినా సరే ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా అలాగే మనం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్కి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇక్కడ నెక్ని కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని కానీ వర్క్ బ్లౌజ్కి వచ్చేసరికి ఫ్రంట్ నెక్ని కానీ బ్యాక్ నెక్ని కానీ కట్ చేయకూడదండి ఇక్కడ చూడండి మనం నార్మల్గా అయితే మనం ఇక్కడ నెక్ కోసం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటాం కదా కానీ వర్క్ బ్లౌజ్కి కట్ చేయకూడదండి ఇలా మనకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక పావించి యువతలకి మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా మనం నార్మల్గా అయితే ఇక్కడ వరకు కట్ చేసేస్తాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెడపట్టి వేసుకోవాలనుకున్నా సరే పైపింగ్ వేసుకోవాలనుకున్నా సరే మనకి ఇక్కడ ఖర్చు కోసం పావించి కావాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా ఖర్చులోకి పావించి పోతుంది అనమాట అర్థమైంది కదా మనం నార్మల్గా అయితే నెక్ కోసం మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటాము కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు మెడపట్టి వేసినా సరే పైపింగ్ వేసినా సరే ఖర్చు కోసం ఒక పావు పోతుంది ఇక్కడ ఈ పావి ఇంచిని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి నెక్ లెంత్ ఎంత వచ్చిందో అంటే నెక్ వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి చూసారు కదా మనకి ఈ నెక్కు వెడల్పు వచ్చేసరికి ఖర్చుతో కలిపి రెండు భావ ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ మీద కొల్చుకున్నాం కదా కనపడుతుంది కదా మనకి ఇక్కడ ఫోల్డింగ్ మీద నెక్ వెడల్పు వచ్చేసి రెండు భావించులు వచ్చింది ఇప్పుడు మనకి కింది వైపున కూడా రెండు భావ ఇంచులు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి రెండు ఇంచులకి ఇంకో రెండు భావ ఇంచులు కలిపితే మొత్తం మనకి నెక్కు వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు వస్తుంది అంటే మనకి ఈ వర్క్ బ్లౌజ్ యొక్క నెక్కు వెడల్పు వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు రావాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనం నెక్ వెడల్పు కొల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోల్చుకోవాలి ఇక్కడైతే చూసారు కదా నెక్కు వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది మనకి ఎంత కావాలి నాలుగున్నర ఇంచులు వెడల్పు కావాలి కానీ ఇక్కడ వచ్చేసి ఐదున్నర ఇంచులు వెడల్పు ఉంది అంటే మనకి కావాల్సిన దానికంటే కూడా వన్ ఇంచి ఎక్స్ట్రా ఉంది అయితే మనం ఈ వన్ ఇంచిని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి ఇటువైపున తగ్గించుకోవాలా లేదంటే ఇటువైపున తగ్గించుకోవాలా లేదంటే మధ్యలో తగ్గించుకోవాలా అంటే ఈ మధ్యలో తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో అందులో సగానికి మధ్యలో మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి నెక్కు వెడల్పు ఐదున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు టేప్ని ఇలా ఐదున్నర ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మనకి ఐదున్నర ఇంచుల్లో సగం వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి నెక్కు వేడల్పు ఎంతైతే వస్తుందో అందులో సగానికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనకి నెక్ వేడల్పు వచ్చేసరికి ఐదున్నర ఇంచులు వచ్చింది కదా ఐదున్నర ఇంచులో సగం వచ్చేసి రెండు ముప్పా ఇంచులు ఈ రెండు ముప్పా ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఈ మార్కింగ్ వచ్చేసి నెక్కి సెంటర్ పాయింట్ అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదేవిధంగా ఈ కింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి కింది వైపును కూడా మార్కింగ్ అనేది సెంటర్లో ఉండేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ వర్క్ కనపడుతుంది కదా ఈ విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి మీరు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఈ కింది వైపును కూడా టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు మీకు ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే వస్తుందో అందులో సగానికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనకి నెక్ వెడల్పు ఆరు ఇంచులు వచ్చింది కదా ఆరు ఇంచులో సగం వచ్చేసి మూడు ఇంచులు మీరు ఎలా మార్క్ చేసుకున్నా కూడా ఈ నెక్కి సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఈ లైన్ వచ్చేసి ఈ నెక్కి సెంటర్ పాయింట్ అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది వన్ ఇంచి ఎక్స్ట్రా వచ్చింది ఈ వన్ ఇంచిని ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి మనకి వన్ ఇంచి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా వన్ ఇంచుని మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు హాఫ్ ఇంచే ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఈ హాఫ్ ఇంచిని ఈ మార్కింగ్కి ఇటువైపున పావించి అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి వన్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ విధంగా ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకదాని మీదకొకటి ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కనపడుతుంది కదా ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకదాని మీద ఇలా వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచి ఫోల్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి మీరు ఈ చివరి వరకు కూడా హాఫ్ ఇంచీ వచ్చేలా ఫోల్డ్ చేయకూడదండి ఎప్పుడైనా సరే మనం బ్యాక్ నెక్ని కట్ చేసుకునేటప్పుడు పైన నెక్ కోసం ఎంత అయితే తీసుకుంటామో కింది వైపున వచ్చేసరికి దానికి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ కలుపుకొని మనం మార్క్ చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటాం కదా ఇక్కడ కూడా అలానే ఈ కింది వైపు వచ్చేసరికి బ్రాడ్గానే ఇలానే ఉండాలి ఇక్కడ ఫోల్డ్ అవ్వకూడదండి క్లాత్ వచ్చేసి మీకు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక నాలుగించులు ఐదు ఇంచుల వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వరకే ఫోల్డ్ అవుతుందండి మనకి చివరి వరకు అయితే ఫోల్డ్ అవుదండి చూసారు కదా మనకి ఇక్కడ వరకు ఫోల్డ్ అనమాట ఇలా ఫోల్డ్ అయిన తర్వాత ఈ విధంగా నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోవాలి చూసారు కదా మనకి నెక్కు వెడల్పు ఎంత రావాలి నాలుగున్నర ఇంచులు రావాలి కదా ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా నాలుగున్నర ఇంచులు వెడల్పు అనేది వచ్చేసింది ఈ విధంగా మీరు వర్క్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్ వెడల్పు ఎంత అయినా సరే ఎక్కువ వచ్చిందాన్ని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత అయితే కావాలో అంతే వచ్చేలా ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇది వచ్చేసి బాటిల్ అండి ఈ గంబాటులతో ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా డాట్స్ పెట్టేసుకున్నారనుకోండి నీట్గా జాయింట్ అయిపోతుంది ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ బాక్స్తో ఒకసారి జస్ట్ ఇలా ఫ్రెష్ చేశారనుకోండి మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచితే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది చూసారు కదా మనకి నీట్గా జాయింట్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న వైపున ఈ కింది వైపునకు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ ఖర్చు మార్కింగ్ వచ్చేసి కరెక్ట్గా మనకి వర్క్ లైన్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి కనపడుతుంది కదా మనం ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ వచ్చేసి ఈ వర్క్ లైన్ దగ్గరికి ఇలా టచ్ చేయాలా ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ కదా ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి ఈ లైనింగ్ యొక్క సెంటర్ పాయింట్ కూడా ఈ విధంగా వచ్చేలా పెట్టేసుకోవాలి మనం ఇక్కడ లైనింగ్కి సెంటర్ పాయింట్ కోసం టెక్స్ పెట్టుకున్నాం కదా ఈ టెక్స్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి మరలా చెప్తున్నానండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఈ మార్కింగ్ ఈ ఖర్చు మార్కింగ్ వచ్చేసి కరెక్ట్గా ఈ వర్క్ లైన్కి టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి గంబాట్లు కదా ఈ గంబాట్లతోటి ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మధ్యలో ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోండి మరలా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక పావుంచి యువతలుగా ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒకసారి మీ హ్యాండ్తో ఈ విధంగా ఫ్రెష్ చేయండి మరలా ఇటువైపును కూడా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపున కూడా అదేవిధంగా డాట్స్ పెట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్తో ఇలా ఒకసారి ఫ్రెష్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఇలా ఐరన్ చేసుకోండి గట్టిగా రఫ్ చేయొద్దండి జస్ట్ ఇలా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది మీరు ఎక్కడైతే గమ్ పెట్టారో ఆ గమ్ డాట్స్ మీద ఒకసారి ఇలా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలానే ఉంచితే మీకు నీట్గా లైనింగ్ వచ్చేసి మెయిన్ పీస్కి జాయింట్ అయిపోతుంది మనకి ఇక్కడైతే లైనింగ్ మెయిన్ పీస్కి జాయింట్ అయిపోయిందండి ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి మీకు నెక్ అనేది తిప్పిన తర్వాత ఒక్కో చోట క్లాత్ తగ్గిపోతుందండి మీరు ఎప్పుడు కూడా కరెక్ట్గా కట్ చేసుకోకూడదండి ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలానే కట్ చేసుకోవాలి చూశారు కదా లైనింగ్ మెయిన్ పీస్కి నీట్గా జాయింట్ అయిపోయింది ఇలా జాయింట్ చేసుకున్నారు అంటే మీరు మిషన్ మీద స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా నెక్ని స్టిచ్ చేసుకోవచ్చు మీరు నెక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు నెక్ అనేది నీట్గా కనపడదు ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి మనకి ఇక్కడ వర్క్ లైన్ కనపడుతుంది కదా ఈ వర్క్ లైన్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం వర్క్ బ్లౌజ్కి నెక్ని తిప్పుకునేటప్పుడు ఖచ్చితంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి ఈ వన్ సైడ్ పాదాలు వచ్చేసరికి మనకి రెండు పాదాలు ఉంటాయి కదా ఒకటి లెఫ్ట్ సైడ్ పాదము ఇంకోటి రైట్ సైడ్ పాదము ఈ రెండు పాదాల్లో మీరు ఏ పాదం కావాలనుకుంటే ఆ పాదాన్ని సెట్ చేసుకోవచ్చు మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎటువైపు నుంచి వీలైతే ఉంటుందో అటువైపున పాదాన్ని సెట్ చేసుకోవాలి నేనైతే రైట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకున్నానండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ నెక్ని తిప్పుకునేటప్పుడు ఈ లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోకూడదండి ఎందుకంటే మనకి ఇటువైపున వచ్చేసరికి కనపడదన్నమాట ఇటువైపు నుంచి అంటే ఈ మెయిన్ పీస్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఇక్కడ వర్క్ లైన్ కనపడుతుంది కదా ఈ వర్క్ పక్కనే చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి వర్క్ మీదకి ఎక్కకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నెక్ రౌండ్ చుట్టూ కూడా మనకి ఇక్కడ వర్క్ ఎక్కడ వర్క్ అయితే ఉందో ఈ వర్క్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్కి ఒక పావు యువతలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఖర్చు కోసం ఒక పావు ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఈ స్టిచ్ అనేది కట్ అనుకోండి మీకు బ్లౌజ్ పాడైపోతుందండి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇటువైపున ఖర్చు చూడండి ఈ ఖర్చు వచ్చేసరికి ఇలా లైనింగ్ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు వచ్చేసి ఇలా లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనం ఎలా స్టిచ్ చేసుకోలేదనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ లైనింగ్ అనేది ఇలా బయటికి కనపడుతుందండి ఇలా లైనింగ్ బయటికి కనపడకుండా మీకు ఫినిషింగ్ బాగుండాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు ఇక్కడ వర్క్ లైన్ కనపడుతుంది కదా ఇక్కడ ఒక లైన్ కనపడుతుంది అలాగే ఇక్కడ ఒక లైన్ కనపడుతుంది మీరు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేస్తున్నానండి చూసారు కదా ఈ వర్క్ లైన్ పక్కనే చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ అనేది బయటికి కనపడకుండా నీట్గా ఎలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు మనకి ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలానే స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా వర్క్ బ్లౌజ్కి నెక్ వెడల్పును ఎలా తగ్గించుకోవాలి అలాగే నెక్ని ఏ విధంగా తిప్పుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్